నమస్కారం, నేను రేణుక బుధారం. తెలుగు వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి విశేషాలు. సోలాపూర్ మహాపాలికలో మహావికాస్ ఆఘాడి వారి సత్తా స్థాపన యొక్క అలికిడిలు. మహేష్ కోఠే వీరు తీసుకున్నారు సుశీల్ కుమార్ షిందే వీరి భేటీ. శివసేన, కాంగ్రెస్ మరియు రాష్ట్రవాది వీరంతా ఒక దగ్గరికి వస్తూ చేసిన జల్లోషం. మహావికాస్ ఆఘాడి యొక్క ప్రభుత్వం 5 సంవత్సరాలు నిలుచును అంటూ అపేక్షలు. సోలాపూర్ ఝడ్పీలో కనబడనుంది మహావికాసం ఆఘాడి యొక్క సత్తా. రాష్ట్రవాది జిల్లాధ్యక్షులు కాకాసాటే వీరి యొక్క దావా. ఎవరు అవ్వనున్నారు సోలాపూర్ జిల్లా యొక్క పాలక మంత్రి? అంతటా కొనసాగిన చర్చలు. డిసెంబర్ 1వ తేదీన సోలాపూర్లో అంతర్రాష్ట్రీయ మహిళా టెన్నిస్ పోటీ. ప్రిసిజన్ యొక్క యతిన్ షహా వీరి వివరణ. మరియు భాజపా నేత అయిన రాజేంద్ర మిరుగని వీరిపై ప్రాణఘాతకమైన దాడి. 5 గురిపై చేసిన హత్యా కేసు నమోదు.